श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। जन्म जन्मल दरिद्रं पोवालंटे ऐश्वर्य प्राप्ति सिद्धिंपचेसुकोवालंटे दसरा मुंदु रोजु अनगा महर्नवमी रोजु पसुपु तो एलांटी परिहारं चेयालो इप्पुडु मनं ई वीडियोलो तेलुसुकुंदां। पसुपु अम्मवारिकि एंतो प्रीतिपात्रमैनदि। नवरात्रुल्लो पसुपुकु संबंधिंचिन ओक अद्भुतमैन परिहारं पाटिस्ते आर्थिक इब्बंदुल नुंडि अप्पुल बाधल नुंडि सुलभंगा बयटपडवच्चु। నవరాత్రుల్లో మహర్నవమి రోజు మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళండి। అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపుతో కొంత పసుపును ఇంటికి తెచ్చుకోండి। ఆ పసుపును మీ ఇంట్లో ఉన్నటువంటి పసుపులో కలపండి। అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపును ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో ఉన్న పసుపుతో కలిపిన తర్వాత ఆ మొత్తం పసుపును ఒక వెండి భరిణిలో ఉంచండి। ఆ వెండి భరిణి మీ పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ భరిణకు హారతి చూపించండి। ఆ భరిణకు ధూపం వేయండి। వీలైతే ఆ భరిణ దగ్గర ఒక పుష్పం ఉంచి నమస్కారం చేసుకోండి। ఇలా చేస్తే అతి త్వరలోనే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు। దీనికి ప్రమాణం దేవి భాగవతం। దేవి భాగవతంలో సుదాముడు అనే ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు సుదాముడి భార్యకు ఒక మహర్షి దయతలచి ఈ ఉపాయం చెప్పాడు। అప్పుడు సుదాముడి భార్య అమ్మవారి పూజకు ఆలయంలో ఉపయోగించిన పసుపును తెచ్చి వాళ్ళ ఇంట్లో పసుపుతో కలిపి భరిణలో ఉంచి రోజు ఆ భరిణకు ధూపం వేసి ఆ భరిణకు అగరబత్తులు చూపించి పుష్పం ఉంచి నమస్కారం చేసుకోవటం వలన వాళ్ళకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయాయి అని దేవి భాగవతంలో చెప్పటం జరిగింది। కాబట్టి మహర్నవమి రోజు పసుపుతో ఈ పరిహారం పాటించండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడండి। అలాగే కుజదోషం వలన పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉన్న, కుజదోషం వలన భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉన్న, కుజదోషం వలన వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటూ ఉన్న, కుజదోషం వలన ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పోవడానికి మహర్నవమి రోజు అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపును తెచ్చుకుని గృహంలో తమలపాకులో ఆ పసుపును ముద్దలాగా చేసి ఆ పసుపు ముద్దను మంగళ గౌరీదేవి స్వరూపంగా భావించి అక్షింతలతో పూజ చేస్తూ ఓం గౌరీ దేవియే నమః అని 21 సార్లు జపించుకొని ఆ పసుపు ముద్దకు హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి। ఇలా చేస్తే ఎంత తీవ్రమైన కుజదోషం ఉన్నా ఆ కుజదోషం నుండి బయటపడవచ్చు। కనుక రేపు దసరా ముందు రోజు మీరు కూడా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పూజ చేసిన పసుపుతో ఈ పరిహారాలు చేసి మంచి ఫలితాలను పొందండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।